ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ వీడియో తీస్తున్నారు కొడుకు సమక్షంలో కొట్టి చంపడం అంటే ఇది రాక్షసత్వంగా మరి ఏంటి ఈ రోజు మీకు వ్యవస్థ అంటే నమ్మకం ఉందా వ్యవస్థ అంటే భయం ఉందా పోలీస్ మనవాడేలే ఏం చేస్తారులే అనే రకంగా తయారైపోయిన తర్వాత ఇలా కాకపోతే ఇంకా ఏం జరుగుతాయి అంతగా ఎనకేసుకొస్తున్నారు మావాడు ఎనకేసుకొస్తున్నా ఎనకేసుకొస్తాడు మా నాయకుడు అనే రకంగా ఉన్నారే ఇదే నా వ్యవస్థ ఈ రకంగా ఉంటేనే నా ప్రజాస్వామ్యమా మనం ఏ యుగంలో ఉన్నాం రాజయుగంలో లేం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం 2022 వచ్చింది గత 5 సంవత్సరాల్లో ఇక్కడ స్థానికంగా పరిస్థితులు తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఏం చేశాం మనం పోలీసులకి పూర్తి స్వేచ్ఛలు ఇచ్చాం వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోయినప్పుడు అప్పుడు ఏ రకంగా జరిగింది ఇప్పుడు ఏ రకంగా జరుగుతా ఉంది కంపారిటివ్ స్టేట్మెంట్ కూడా త్వరలో రిలీజ్ చేద్దాం లేదా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం పోలీస్ వ్యవస్థని డిమాండ్ చేస్తున్నాం గతంలో ఎన్ని నాన్ బెయిలబుల్ కేసులు జరిగినాయి ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని జరిగినాయి గత 5 సంవత్సరాలకి మీకు ఒక్క సంవత్సరంలోనే జరిగిపోయి ఉంటాయి ఇది త్వరలో పూర్తి స్థాయిలో మీకు అందజేస్తాం ఎక్కడ చూసినా కేసులే పోతే 307 కట్టాలా 326 కడదామా 324 కడదామా ప్రతి ఒక్కరి నోట్లోనా ఏదో రకంగా కేసులు పెట్టి ఇరికిచ్చి వాళ్ళని మెత్తగ చేయాలి తెలుగుదేశం క్యాడర్ని కానీ ప్రజలను కూడా తెలుగుదేశంలో ఉంటే కాదు ప్రజలను కూడా ఇదే రకంగా వేధిస్తున్నారు ఇప్పుడు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఈ రకంగా ఉంటుందా పరిస్థితి పోలీసులు మీరన్నా మేల్కోండి 3 సంవత్సరాలు అయిపోయింది మీరు రాజ్యాంగబద్ధంగా మీ పదవిని మీరు నిర్వర్తించండి మీ విధులు మీరు రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తే ఈ రోజు ఈ రకంగా ఉండదు పరిస్థితి చిన్న జరిగితే చాలు ఎక్కడి నుంచో ఫోన్ పోతుంది ఎవరెవరో దాని అరాచక శక్తులంతా ఏకమయ్యి పోలీస్ వ్యవస్థని వాళ్ళ చెప్పు చేతుల్లో తీసుకుని ఈరోజు ఈ రకంగా ఆడిస్తున్నారు కళ్యాణ కమిటీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకంగా జరుగుతూ ఉంది దాని ఉదాహరణలు కూడా మేము త్వరలో పూర్తి స్థాయిలో ఒక ఫాంప్లెట్ రూపంలో తీసుకుని వస్తాం మీరు చేస్తున్నవన్నీ కూడా కావున ఇప్పటికైనా మీరు మారి ఇంకా 2 సంవత్సరాల పాలన సరిగా పరిపాలించండి లేదా అధికారులు మీరైనా మారండి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే మీరు కూడా ఖచ్చితంగా ప్రవర్తించండి రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించండి ఇదే మిమ్మల్ని మేము కోరుకునేది అంతకమించి మీ నుంచి ఏం ఆశించట్లేదు మేము కళ్యాణదుర్గం వార్తలు ఇప్పుడు మీ మొబైల్లో రావాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం యూట్యూబ్లోకి వెళ్ళి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి